చంద్రబాబు గారు 52 రోజుల లోపల ఉన్నారు. అలగనమ్మ అలగనమ్మ అలగనమ్మ, నేను అనేది ఏంటంటే వర్మ గారు, ఏ మా మాజీ మినిస్టర్లు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైనా అవినీతి చేసి అవినీతి పరంగా ఆ శాఖల్లో ఏమైనా అవినీతి పరంగా ఏమైనా చేస్తే మాత్రం ఆ పూర్తి డేటా పెట్టండి కోర్టులో. ఎవరు న్యాయం చేశారో ఎవరు అవినీతి చేశారో తెలిసిపోద్ది. అంతేగాని మేము అరెస్ట్ చేస్తాం, రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం అంటే చేయండి, తప్పులేదు. మీరు ఎలా చేస్తారంటే, ఇప్పుడు జైలు ఖాళీగా ఉన్నాయి, ఆ పోలీసులు ఖాళీగా ఉన్నారు, కార్లు బాగా వేసుకొని వచ్చేస్తారు, రోడ్లు విశాలంగా ఉన్నాయి, పెట్రోల్ ఫ్రీగా వస్తుంది, డీజిల్ ఫ్రీగా వస్తుంది, మేము అరెస్ట్ చేస్తాం కార్యకర్తలు అన్నా అంటే జైలు ఖాళీ, అసలు జైలు సరిపోవండి. మీరు ఎంతమంది అరెస్ట్ చేస్తారు రజనీ గారు? నేనేమంటానంటే మా నాయకులు కానీ నిజంగా మీరు అన్నట్టుగా ఏ శాఖలైనా అవినీతి చేస్తారో చేయండి, మీరు వ్యక్తిగతంగా పొలిటికల్ వెండిట్గా కానీ అరెస్ట్ చేస్తే ప్రజలు గమనిస్తారు. తోరంపూడి చంద్రశేఖర రెడ్డి గారి నుంచి అన్నారు 40 టన్నుల 45,000 టన్నుల 40 టన్నుల అంత అన్నారు. మీరేమన్నా ఆయన మీద మీరు కేసు ఫైల్ చేశారా? లేదు కొడాలి గారు ఇస్కిరిచ్ లో చేసినటువంటి దీని మీద మరి ఆయన ఎంతవరకు కమిట్ చేశారని దాని మీద ఇంతవరకు కూడా మీరు బయట పెట్టి ఆయన మీద కేసు ఫైల్ చేశారా? లేదా రోజు గారు టూరిజం లో చేసినటువంటి అవినీతి బయట పెట్టారా? లేదంటే పేరు నాని గారు చేసినటువంటి సినిమా ఫోటోగ్రాఫ్ లో చేసినటువంటి అవినీతిని బయట పెట్టారా? ఏ శాఖ మీద మీరు బయట పెట్టారు? దేని మీద దృష్టి పెట్టారు? మీరేంటంటే అన్నిటి మీద సంపద సృష్టిస్తా అన్నారు, దాని మీద దృష్టి పెట్టలా. సంక్షేమ సూపర్ సిక్స్ ఇస్తారన్నారు, దాని మీద దృష్టి పెట్టాల. హామీలు పక్కన పెట్టారు. రోజులు అయ్యింది ప్రభుత్వం వచ్చి 52 రోజులు అయ్యింది. అలా ఎవరైతే కేతిరెడ్డి ఎవరైతే మొన్న మాట్లాడాడు ఆయనే మాట్లాడాడు. ఇంకా మనం టైం ఇవ్వాలి, ఇప్పుడే వెంటనే మాట్లాడితే ఏంటి? ఓకే, కొద్దిగా టైం ఇవ్వాలి ప్రభుత్వానికి అని చెప్పినటువంటి పరిస్థితి. ఓకే, సోదరుడు సరదా పడతా ఉన్నాడు కాబట్టి నేను చెప్తాను, వెళ్తారు బొక్కలోకి వెళ్ళిపో ఉండండి, ఒక నిమిషం వరం గారు, బొక్కలోకి వెళ్ళిపోయే వాళ్ళు రెడీగా ఉన్నారు, రోజే వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆడుదాం ఆంధ్రాలో భారీ కుంభకోణం రాసుకో బ్రదర్. నేను చెప్తాను, రజనీ గారు కొద్దిగా మాట చెప్పలేదు కానీ నేను చెప్తాను, ఆడుదాం ఆంధ్రాలో రోజా వెళ్ళిపోద్ది, నో డౌట్ అట్ ఆల్. కొడాలి నాని వెళ్ళిపోతాడు, నో డౌట్ అట్ ఆల్. ఇంకోటి 77 లక్షలు ఎవడ బాబుగాడు సొమ్మని జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకున్నటువంటి సర్వే రాయిలు 700 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. అవసరమైతే వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు, నో డౌట్ అట్ ఆల్. ఓకే ఓకే, ఆయన మాట్లాడండి, ఇస్తాను. విజయ్ లక్ష్మణ్ వర్మ గారు, దేంట్లైనా మీరు ఖచ్చితంగా ఎలాగైతే వైట్ పేపర్స్ రిలీజ్ చేశారో, ఎక్కడైనా అవినీతి జరిగితే ఏ శాఖలైనా ఆ నాయకుని అరెస్ట్ చేయండి. మా అధినాయకులు అదే చెప్తున్నాం కదా, మేము ఎక్కడ పారిపోయే భయపడుకు చెప్పండి, మీరు ఎట్లా స్టేట్మెంట్లు ఇచ్చే ఖచ్చితంగా రజనీ గారు అధికారం మీ చేతులు ఉంది, వ్యవస్థలు మీ చేతులు ఉన్నాయి, ఇంట్రాగేషన్ చేయొచ్చు, సిట్టి ఎంక్వైరీ చేయవచ్చు, అన్ని వ్యవస్థలన్నీ మీ చేతులు ఉన్నాయి, మీరు ఆరోపణలు చేయకూడదు. మీరు జవాబు మీరు చెప్పాలా, మేము ఆరోపణలు చేయాలా, జవాబు మీరు చెప్పాలా? మీరు ఆరోపణలు చేస్తారా? గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు స్థితి చేశారు. సరే లక్ష్మణ్ 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 లక్ష్మణ్, ఒక విషయం, ఇప్పుడు ఇప్పుడు హాట్ టాపిక్ కాబట్టి వంశీ గారి మీద ఏమైనా కంప్లైంట్ ఇద్దామా? వాడు ఫ్రీగా వాదిస్తారట ఖచ్చితంగా. రజనీ గారు మీరే చేయండి, ఖచ్చితంగా ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేస్తాం, ఖచ్చితంగా ఖచ్చితంగా వేస్తాం, తీసుకోకుండా తీసుకోరు. ఎందుకంటే మీ మీద పూర్తి నమ్మకం ఉంది, మీరు ఏ పార్టీకి జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినా మీరు ఒకసారి గన్నవరం వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో ముందు మాట్లాడండి. లక్ష్మణ్ లక్ష్మణ్, మీ వల్ల అవ్వదు కానీ అది మీరు సపోర్ట్ చేద్దరు కానీ పక్క నుంచి ముందు వాళ్ళ ఫ్యామిలీతో సంతకాలు పెట్టించి వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతాం, వాళ్ళకు నేను వంశీ గారు వాళ్ళ మాట్లాడి వాళ్ళతోనే అయిపోతాం చేస్తాను. వర్మ గారు మరీ చెప్తారు, మీరు వాళ్ళతోనే మాట్లాడతాం. నిజంగానే ఇలా అరెస్ట్ చేస్తారా? గిట్లు చేసి డ్రామా చేస్తారా? నేనే తీసుకుంటాను సార్ కేసు, ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని కొట్టినట్టుగా ఇప్పుడు పోలీసులు కొడితే మాత్రం వల్లభనేని అంశ వంశీ అన్న మీద చెయ్యేస్తే మాత్రం నేను ఊరుకునేదే లేదు సార్. నేను
అలా అది అలా కాదండి రజనీ గారు, నిజంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తాను. అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీ రఘురామ కృష్ణరాజు గారిని సిఐడి వాళ్ళు ఏ విధంగా హింసించి దారుణంగా కొట్టారు, ఇప్పుడు కూడా ఖండిస్తాం, చెయ్యి వేయడానికి కాదండి. ఇప్పుడు ఆయన మీద ఎటువంటి కాదు, ఒక నిమిషం, మీరు ఆయన మీద ఎటువంటి అటాక్ జరగకుండా ఆపుతున్నట్టుగా లేదు, కొన్ని కొన్ని హింసిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. బాబా మీకు అలా అర్థమైంది బాబా, వెళ్ళండి మా ప్రభుత్వం. ఆయన ఇలాంటి వాటిని ప్రోత్సహించడం, ఆయన ఇలాంటి ప్రోత్సహించే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. న్యాయపరంగా చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్తారు తప్ప పగలో ప్రతి విజయకుమార్ ఒక నిమిషం ఆగాల, మీరు ఈయేమో దాడులు చేయలేదు అన్నారు. మన పుంగనూరు లో పెన్షన్ కోసం ఒకటో తొరికిన మా కార్యకర్తని ఆ పాప ఒక మారమ్మ అన్న వ్యక్తిని ఈడ్చిడ్చి కొట్టారు, ఆ పెన్షన్ కూడా ఇప్పుడు పెందుర్తులో, పెందుర్తులో కూడా మా యొక్క ఒక ఆడపడుచుని జనసేన పార్టీ వాళ్ళే, జనసేన పార్టీ వాళ్ళే ఈడ్చిడ్చి కొట్టారు. ఇది జనసేన పార్టీ టీడీపీ చేసినటువంటి రౌడీయిజం, గోండయిజం రోజు రోజుకి పెట్టలేకపోతా ఉంది. లక్ష్మణ్ ఇక్కడతో అయిపోతే మిగతా సబ్జెక్టులు పోతాయి. విజయ్ చెప్పండి, ఏంటి ఏంటిది ఈయన ఎవరు బుద్ధ వెంకన్న గారు, ఏంటి బెజివాడ సాక్షిగా.